ఫైవ్ స్టార్ క్లౌడ్ కిచెన్ ఈ దారిలోకి మేము వచ్చాం పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో ఫార్మా చిచ్చరేగింది ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులపై బాధిత రైతులు దాడి చేశారు వాహనాలపై రాళ్లు కర్రలతో దాడికి తెగబడ్డారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలకు భూములిచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా రగడపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గము కొడంగల్లో ఫార్మాసిటికల్ కు సంబంధించిన భూసేకరణ ఇప్పుడు రగడగా మారింది రైతులు ఎవరు కూడా తమ యొక్క పొలాలను ఇచ్చేందుకు ముందుకు రావటం లేదు బలవంతంగా భూసేకరణ చేస్తే తాము ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో కాలుష్యకారకమైనటువంటి పరిశ్రమలను వ్యతిరేకిస్తున్నటువంటి రైతులు ఏ ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు తెలుసుకుందాం సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ లో వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది ఇందులో భాగంగా లగిచెర్ల హకింపేట పోలేపల్లి పులిచెర్లకుంట తాండా రోటిబండ తాండా పరిధిలో సుమారు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు ఇందులో అత్యధికంగా చిన్న సన్నకారు రైతులకు చెందిన వ్యవసాయ పొలాలు ఉండటంతో బాధిత రైతులు మొదట్నుంచి భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు ఉన్న కొద్దిపాటి పొలాలు ఫార్మా కంపెనీల కోసం లాక్కుంటే తమ బతుకులు బజారణ పడతాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఇప్పటికే వివిధ రూపాలలో నిరసనలు చేపట్టిన రైతులు భూములిచ్చేందుకు సస్సే మీరా అంటున్నారు ప్రాణాలు పోయినా భూములిచ్చేది లేదని హెచ్చరిస్తున్నారు ఇటీవలే భూసేకరణకు సహకరించాలని వచ్చిన దుగ్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ను నిర్బంధించి దాడి చేశారు తాజాగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం దుగ్యాల మండల కేంద్రం సమీపంలో ఓ వ్యవసాయ పొలంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశంలో పాల్గొనేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జై కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అధికారి వెంకట్రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు వచ్చారు రైతులు రాకపోవటంతో కలెక్టర్ అధికారులతో కలిసి నేరుగా లగచెర్ల గ్రామానికి వెళ్లారు కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులను గ్రామస్తులు అడ్డుకుని కలెక్టర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు అంతటితో ఆగకుండా డ్రాళ్లు కర్రలతో అధికారుల వాహనాలపై దాడి చేసి అద్దాల ధ్వంసం చేశారు దీంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది వెంటనే అధికారులు వెనక్కి పరుగులు తీశారు ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే వెళ్లిపోయారు అర్ధరాత్రి పోలీసులు యాభై రెండు మందిని అదుపులోకి తీసుకున్నారు ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు దాడి చేసిన వారిని వదిలేది లేదని అంటున్నారు రైతులు మాత్రం ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పితే భూములిస్తాం తప్ప ఫార్మా కంపెనీకి ఇవ్వమని తెగస్ చెప్తున్నారు సమాచారాన్ని కొడంగల్ నియోజకవర్గం హాకింపేట నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గము కొడంగల్లో ఫార్మాసిటీకి సంబంధించినటువంటి యొక్క చిచ్చు రేగుతుంది ఇక్కడ ఆ మూడు గ్రామాలు రెండు తాండాలకు సంబంధించి దాదాపు పదమూడు వందల డెబ్బై ఎకరాలకు సంబంధించినటువంటి యొక్క భూ సేకరణకు సంబంధించి అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి బాధిత రైతులంతా కూడా ఈ యొక్క సేకరణను వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రజాప్రయా సేకరణకు వచ్చినటువంటి సందర్భంలో కలెక్టర్తో పాటు అధికారులపై దాడి చేయడం అనేటువంటిది సంచలనం రేపినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక్కడైతే భూములు సేకరించేటువంటి గ్రామంలో ఒకటైనటువంటి హకీంపేటలో ఉన్నాం ఇక్కడ కొంతమంది బాధిత రైతులు ఉన్నారు వాళ్ళు ఈ యొక్క భూముల విషయంలో ఏ అభిప్రాయంతో ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రభుత్వం అభివృద్ధి కోసం కంపెనీలు పెడితే ఉపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ కంపెనీలు పెడతారు మీరు ఎందుకు భూములను ఇవ్వడానికి ఇష్టపడడం లేదు సార్ అభివృద్ధి కొరకు ఏదైనా వేరే కంపెనీలు పెడితే దానికి ఏం అభ్యంతరం లేదు మాకు ఏదో ఫార్మాసి కంపెనీ పెడితే మాకు పొల్యూషన్ అంతా ఖరాబ్ అవుతుంది ఓ పొల్యూషన్ ఖరాబ్ అవుతుంది ప్లస్ మనకు వాటర్ గ్రైనేజ్ డ్రైనేజ్ వాటర్ అంతా ఖరాబ్ అవుతుంది మరి రేపు ఫ్యూచర్లో పిల్లలు కూడా పుట్టని పరిస్థితి అయిపోతుంది దాని గురించి మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం సార్ ఏదైనా మంచి కంపెనీలు చేస్తే దానికి ఏమి అభ్యంతరం లేదు ఒక మెడికల్ కాలేజ్ వేయండి దానికి ఏమి అభ్యంతరం లేదు ఇంజనీర్ కాలేజ్ చేయండి దానికి ఏం అభ్యంతరం లేదు ఒక కంపెనీ ఏదైనా పార్ట్స్ తయారయ్యే కంపెనీ ఏదైనా పెద్ద కార్లు తయారయ్యేది ఉంటుంది ట్రాక్టర్లు తయారయ్యేది ఉంటుంది ఆ పార్ట్సులు తయారయ్యే కంపెనీ పెట్టుండి దానికి ఏమీ అభ్యంతరం లేదు అది ఏదై అది ఫార్మసీ పెట్టుడు అది తప్పు సార్ అది ఎందుకంటే ఏడా వేరే వీడు ఉన్న భూములు ఉంటాయి ఇవి అన్నీ సాగు చేసుకునే భూములు సాగు చేసుకునే భూములలో చేసుడా ఎంతవరకు సమంజసం సాగు చేసుకునే భూములు వేయదు ప్లస్ ఏంటంటే మనము అక్కడ కేసీఆర్ పద్నాలుగు వందల ఎకరాలు పద్నాలుగు వేల ఎకరాలు ఆల్రెడీ ఫార్మసీ గురించి భూసేకరణ చేసి అక్కడ ఏమన్నా చెప్పిండు అక్కడ విడిచిపెట్టి సీఎం కాన్స్టెన్సీలు ఎందుకు వేస్తున్నారు సీఎంకు మా పోలే మా ఐదు ఊర్ల మీద ఎందుకు అంద అంద దయదలిసి సీఎం గారు మా ఈ ఫార్మసీ రిటర్న్ తీసుకోండి ఈ చిన్న 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 కారు రైతులు ఉన్నారు ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్న రైతులు ఐదు ఎకరాలు లోపు ఉన్న రైతులు ఉన్నారు వాళ్ళని ఎందుకు పొట్ట కొడుతున్నారు జర దయదాల్సి సార్ దయదలిసి ఈ రైతులని ఆదుకోండి సార్ మీకు దయదాల్సి చెప్తున్నాము ఆదుకోండి రైతుల్ని ఈ ఫార్మసీ వద్దు ఏదైనా వేరే మీరు చెప్పండి మీకు ఎంత భూమి పోతుంది మీది ఇవ్వమనుకుంటున్నారు మాది నలుగురు కలిసి ఇంచుమించు ఇరవై ఎకరాలు అవుతుంది పఠన నంబర్ సార్ పఠన నంబరే అవుతుంది మీరు మీతో మాట్లాడిండ్రా మీరు ఇస్తాం అన్నారా ఎట్లా ఇస్తాము మేము మేము మాత్రము దామిన్నే వస్తాం సార్ మేము ఇక మాకెందుకు ఒక కంపెనీ మాకు బేకీ లేదు అది అవసమే లేదు కంపెనీ బేకీ లేదు అది కంపెనీలు పడితే ఉద్యోగాలట్ల వస్తాయి కదా ఉద్యోగాలు పెగలేదు మా దాని మీద బతుకు అసలు ఉద్యోగాలు ఎందుకు మా దాని మీద తరతరాల నుంచి మా పెద్దలు సంపాదించిన భూమి అది మేము నలుగురు అదే మాకు కంపెనీ వద్దు మా పట నంబర్ లైసర్ లో భూమి అది చెప్పండి మేము కంపెనీ కంటే భూమి ఇవ్వం సార్ మా నాకు ముగ్గురు కొడుకులు అద్దెకర అద్దెకర భూమి కూడా రాదు వాళ్ళకు ఇల్లు కట్టుకునే జాగ కూడా రాదు వాళ్ళకి పంచుకుంటే అయితే ఆయనంత భూమి ఇచ్చి మేము ఎట్లా బతకాలి సార్ మేము రోడ్ పాలు కావాలన్నా మాకు అవసరం లేదు ఆ కంపెనీ అవసరం లేదు మా భూములు మేము ఇయ్యదలుచుకోలేము దాని మీదనే మేము జీవనం అయి బతుకుతాం ఇంత కందులో ఓరే యాదో వేసుకొని బతుకుతాం మేము కానీ మా భూములు మేము ఇయ్యదలుచుకోలేము మాకు ఆ కంపెనీ వద్దు మాకు వేరేది ఒక అనాథ హాస్టల్ కడతావా ఓ కాలేజ్ కడతావా ఓ మెడికల్ కాలేజ్ కడతావా ఏమన్నా కట్టుకో మాకు ఓకే కానీ ఫార్మా అంటే మాకు అవసరం లేదు మా భూములు మేము ఇయ్యం మా పార్నాలు అయినా ఇస్తాం కానీ మా భూములు మాత్రం చెప్పండి నిన్న ఘటన తర్వాత నిన్న ఘటన తర్వాత ఇంకేం జరగదు వాళ్ళు వెళ్ళిపోయినారు సార్ నిన్న నిన్న నైట్ టూ ఫార్టీకి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు ఇక్కడికి నేను మా బాబు బాగాలేదని అని బయటకు వెళ్దాను బయటికి వెళ్తే వాళ్ళు వచ్చి శివ శివ ఎక్కడ వెళ్ళిండు అమ్మ అంటే లేదు సార్ మాకు తెలియదు అని చెప్పారు ఇంకొకేసారి వచ్చి లోపలికి వచ్చిండు వచ్చి ఏమన్నాడు శివ ఎక్కడ పోయిండే అని అన్నాడు సార్ మీరు ఇలా లేడీస్ తోటి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ అంటే మేము ఇలానే మాట్లాడతామే వాడు ఏడుండు నిన్ను తీసుకుపోతామని అన్నాడు నన్ను ఎందుకు తీసుకుపోతే ఏ ఏ రకంగా నన్ను తీసుకెళ్తారు మీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నవి మా ఆయన కలెక్టర్ కొట్టినట్టు చూపించండి అని చెప్పిన చూపించండి అంటే ఆల్రెడీ కలెక్టర్ కొట్టేయని కలెక్టరే చెప్పారు కదా మరి మీరు ఎలా తీసుకెళ్తారని మేము అన్నాం మేము అన్న అన్నాం అన్న తర్వాత తీసుకెళ్తాను నేను నిన్ను అంటే లేడీస్ కానిస్టేబుల్ ఉండ ప్రూఫ్ ఏముంది తీసుకురా లేడీస్ కానిస్టేబుల్ తీసుకురా నేను వస్తానని చెప్పాను వస్తానని చెప్పాక మీ మీ ఆయన ఎట్లా కేసు బుక్ చేసా మీ ఆయన పేరు మీద అన్నాడు సరే సార్ ఏదైనా తప్పు చేస్తే బుక్ చేయండి అని నేను అన్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను సార్ ఇంట్లో మొత్తం చిల్లర మీరు చెప్పండి సార్ ఎట్లా ఉంది అదే సార్ ఇక్కడ ఏంటంటే ఎకరా రెండు ఎకరాల మీద బతుకుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఏమైస్తుంది ఒక పదివేలు ఇస్తుంది పదివేలు ఇస్తే వాళ్ళకి ఏమైతుంది పది లక్షలు ఇస్తుంది పది లక్షలు ఇస్తే వాళ్ళకి ఏమైతుంది ఒక ఆరు నెలలు తింటారు ఇది చేస్తారు మూడు నెలల కోసం వస్తుంది వాటి మీద బతుకుతారు ఇవన్నీ భూములన్నీ తీసేసుకుంటే వాళ్ళకు జీవనం ఎట్లా కలుస్తుంది మీద ఉద్యోగం ఇస్తామంటారు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో ఏదైనా ఇస్తే రెండు మూడు వేల జీతంకి ఇస్తారు అవేం పైసలు జరిపోతాయి వాళ్ళకు అట్లనే దా దయదలిసి దాతలు ఇస్తామంటున్నాను ఆ భూములు తీసుకోండి రైతుల పొట్ట కొట్టకండి బలవంతం గుంజకండి రాజకీయం చేయకండి సీఎం ఏదో చేస్తారంటే ఇది నష్టం అయిపోయింది మాకు ఫార్మా కంపెనీ వ్యతిరేక కొరకు ఈ రైతులనేది మీరు ఎక్కువ ఇబ్బంది పెట్టి రైతులని తిప్పలు పెట్టి ఏదో నానా రకాల తిప్పలు పెట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితులు లొంగ తీసుకొని ఇట్లా కలెక్టర్ కానీ ఇట్లా గవర్నమెంట్ కానీ ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు మీకు కూడా ఒకప్పుడు సహకరించి ఇదే రైతులు ఇప్పుడు మీరు చేసారు కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు మీరు ఒకసారి మీరు కూడా దయచేసి ఆలోచించి దీన్ని ఎట్టి పరిస్థితుల వెనుకకి తీసుకు వెనక తీసుకొని రైతులకు న్యాయం చేయగలని కోరుతున్నాం ఇది కూడా ఉండేటువంటి రైతులకు సంబంధించినటువంటి యొక్క అభిప్రాయం వాళ్ళంతా కూడా చెప్తున్నది ఒకటే ప్రభుత్వం బలవంతంగా తమకు సంబంధించినటువంటి యొక్క భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు తమ ప్రాణాలైనా పనంగా పెడతాం తప్ప తాము సాగు చేసుకుని జీవనం సాగించేటువంటి యొక్క పంట పొలాలను మాత్రము ఎట్టి పరిస్థితులు ఇవ్వమని భీష్మిస్తున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గాల్లో పునరాలోచించి ఈ యొక్క ఫార్మా కంపెనీలు అట్లాంటిది ఇక్కడ రాకుండా చూడాలంటారు అవసరం అనుకుంటే ఒకవేళ వైద్య విద్యకు సంబంధించో లేకుంటే ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి నుంచి కానీ లేకుంటే ఉపాధినిచ్చేటువంటి పరిశ్రమలు తీసుకొస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదనేటువంటి అభిప్రాయం వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అరవింద్ విజయభాస్కర్ సాక్షి న్యూస్ కొడంగల్ నుంచి పచ్చని పంట పొలాల్లో విష రసాయనాలు చిమ్మవద్దని రైతులు కోరుతున్నారు ఫార్మా కంపెనీలు కాకుండా మరేదైనా ఉపాధి కల్పించే కంపెనీలు తెస్తే భూములు ఇచ్చేందుకు అభ్యంతరం లేదంటున్నారు ఫార్మా కంపెనీల కోసం పంట పొలాలను నాశనం చేయొద్దని వేడుకుంటున్నారు లేదు ఏం లేదు ఇంత గడ్డాలు చేసుకుంటాము వ్యవసాయం దారులతో నా మానడ తవేడో తెచ్చుకుంటున్నాం బతుకుతున్నాం సార్ ఈ కంపెనీ వాడేటప్పుడు ఇక ఊరించిపెట్టి ఇక్కడ పోవాలి సార్ ఒక కొడుకుంటాడు నాకు ఈ టెలు చేస్తాము ఈడో చేస్తాం ఇట్లా చేస్తున్నట్టే నీళ్ళు దాగా బుద్ధి కావాలంటే ఏ ఊరుకోదు పిల్లలు తీసుకొని మాకు ఆ కంపెనీ వద్దు ఇదే కూలీ నా చేసుకొని బతుకుతాం ఉన్న భూములు పోయినప్పుడు ఇక ఎవరు పెడతారు విషయాలు మాకు ఈ ఊరి రేటింగ్ ఇల్లు ఇల్లు అడక తినేవాల్సి వచ్చింది ఇంకేమన్నా పెట్టుకునుకోక బిస్కెట్లు కంపెనీ ఏదో పెట్టుకుని కానీ ఆ భూములు మాత్రం దగ్గర సుద్ధి మాత్రం వద్దు ఫార్మసీ కంపెనీ వల్ల దయచేసి ఇక్కడ ఎక్కువ బాగుండే గవర్నమెంట్ సీఎం గారు వేరే కంపెనీలు ఏ వేసినా ప్రజాభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము ప్రజాభివృద్ధికి వేరే కంపెనీ ఫార్మసీ కాకుండా వేరే ఏది వేసినా అభివృద్ధి చెందుతుంది బాగుంటుంది సీఎం అయితే అభివృద్ధి చెందుతుందని మేము ఓట్లు వేసినాం కానీ మాకింత అరాచకం చేస్తాడని ఊహించుకోలేదు దయచేసి ఫార్మా ఒకటి విన్మయించుకుంటే బాగుంటుండే దయచేసి కలెక్టర్ విన్న సీఎం గారికి విన్నపం అయితే రాత్రి వచ్చేసి రెండు గంటలకు వచ్చేసి పోలీసులు పోలీస్ ప్రొటెక్షన్ నుంచి ఆడలు పట్టుకుంటే త ఉంటా తలుపులని చెప్పడం ఎంతవరకు నిజమనేది ఇంకోటి ఫార్మాసిటీ అనేది రైతులకు ఒప్పించకుండా సీఎం ఒక కాన్స్టిట్యూషన్ లోపల వచ్చి ఆయనకు తగ్గట్లుగా వచ్చి ఆయన భూములు తీసుకోవాలి కానీ పోలీసు బలగాల నుంచి వచ్చి కొట్టి ఆయన మొన్న 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 మా మావానికి కొడితే ఆ దెబ్బలు కాదు ఒకసారి నేను ఫోటోలో గట్ట చూపిస్తాను అది కొట్టడం ఎంతవరకు నిజము ఇంకోటి ఆయన ఫార్మాసిటీ వేయాలంటే రైతులను ఒప్పియాలి ఇక్కడొచ్చి కలెక్టర్ వచ్చింది నిన్న కలెక్టర్ వస్తే కలెక్టర్ ఏంటో మన పోలీస్ బలగాలు లేరు అసలు అది ఎవరో దాడి చేసి దానికి రైతులను తీసుకుపోయి రాత్రి రెండు గంటల వచ్చి ఇంటికాడ దాడి చేసి అది కొట్టడం ఎంతవరకు నిజం అనేది నేను చెప్తున్నా ఇంకోటి ఫార్మాసిటీ అనేది ఇక్కడ ఉన్న జన రైతులు మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు ఆ రై ఆ రైతులనేది పాడి పశువుల మీద కానీ ఏదైనా కానీ ఇంకోటి మనం గెలిపించినాం కాబట్టి ఏదో విధంగా అభివృద్ధి చెందుతుందని మనం గెలిపించినాం గెలిపించిన తప్పుకు సాగునీటి తీసుకురామన్ నేనే నేనే పది మందిని ఉపాధి కల్పిస్తా అది నేను నా బాధ్యత కానీ ఈ ఫార్మాసిటీ అనేది మనది ఈ అకింపేడ్ కానీ లగచెల్ల కానీ ఆర్బితాండ కానీ మనకి ఎలాంటి ఫార్మాసిటీ అవసరం అవసరం లేదు మనకి ఇదే అగ్రికల్చర్ అవసరము ఏం అవసరం లేదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు మాకు ఉన్నది భూమి విన బతున్నాం దున్నుకొనో పంటనో ఏదో బర్రెనో దూడనో గొర్రెనో మేక రోజులు అవన్నీ పోయిన మాకు పని వరీయాలి ఇట్లా బతకాలి మేము మేము ఏ దేశం పోయినట్లే ఏమి లేము మాకు శాతకాలంలో మాకు ఎవరు పని చేస్తారు ఇవన్నీ పోయిన ఇట్లా ఎట్లా బతకాలి మేము మాకు ఆధారం ఉంది మేము ఉదయం సాయంత్రం మా పంట వేసుకొని బతున్నాం మాకు జాబ్ లేదు అవపా మాకు దంద లేదు బిజినెస్ లేదు ఏ దేశం పోయి బతుకట్లేము మాకు ఏం తెలియదు ఈ పుట్టిన వీడిన పెట్టినది మా పెద్దోళ్ళు తలాల తల నుంచి బతున్నాము ఇవన్నీ పోతే మేము ఎట్లా బతకాలి భూమి ఇచ్చే పరిస్థితి ఏం లేదు మాకేం ఏమి ఇస్తాం ఏమి ఇస్తాము ఎవరు చెప్తున్నారు ఎవరితో వచ్చినా అని మాకు దూరం చేస్తున్నారు మీరు ఎట్లా బతకాలి ఎవరన్నా ఒక మనిషి అయినా చెప్తున్నా ధైర్య విధంగా బతకాలని ధరిక వరిస్తలేరు కానీ ఉన్న గుంజు చూస్తున్నారు మరి ఎట్లా బతకాలి మేము మా బర్తరేము ఉంది మా బతుకమ్మ కావాలి మేము చిన్న వాళ్ళము పెద్దోళ్ళము అందరూ సాతాం వాళ్ళము ముస్లిం వాళ్ళము ఈ పుట్టి తలా తల ఉండే బతున్నాము ఇవన్నీ పోతే మేము ఆడుకోవాలి మేము మా బర్తరేమి కావాలి మాకేం మా దగ్గర ధైర్యం ఉంది సార్ ర్మా కంపెనీల కోసం పచ్చని పంట పొలాలను నాశనం చేయొద్దని రైతులు వేడుకుంటున్నారు భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములిచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు మరింత సమాచారం కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా లగిచెర్ల గ్రామంలో ఉన్నాము నిన్న జరిగినటువంటి ఘటన ఎక్కడైతుందో ఆ గ్రామ శివార్లో ఉన్నాము ప్రస్తుతము ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఫార్మాసిటికల్ కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణ చేస్తుందో ఆ భూసేకరణ చేసేటువంటి పొలాలన్నీ కూడా ఇటువైపే ఉన్నాము ఇక్కడ చూస్తున్నాం మనం పచ్చని పంట పొలాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఫార్మాసిటికల్ కంపెనీతో నిండిపోయేటువంటి పరిస్థితుంది రైతులంతా కూడా ఇక్కడ వేరుశెనగ సాగు చేసి నీటిని స్ప్రింకర్లర్ల ద్వారా పెడుతున్నటువంటి ఈ భూములు కూడా రేపు ప్రభుత్వం సేకరి పోయేటువంటి భూసేకరణలో పోయేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క వికారాబాదు జిల్లాలో ఉండేటువంటి మొత్తము మూడు గ్రామాలు రెండు తాండాలకు సంబంధించి దాదాపు పదమూడు వందల ఎకరాల వ్యవసాయ పొలాలు ఈ యొక్క ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేయడానికి నిర్ణయించడం జరిగింది ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది కానీ రైతులంతా కూడా వీటన్నిటినీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో తాము యొక్క పొలాలను ఇచ్చేది లేదని చెప్పి వాళ్ళంతా కూడా భీష్మించేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా లగిచెర్ల పోలేపల్లి హకీంపేట పులిచెర్లకుండ తాండ రోటిబండ తాండాకు సంబంధించినటువంటి దాదాపు ఎనిమిది వందల మంది రైతులకు సంబంధించినటువంటి ఈ భూములన్నీ కూడా ఇక కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర ఎకరము ఎకరం అట్లాంటి యొక్క పొలాలతో జీవనం సాగిస్తుండేటువంటి యొక్క తరతరాల నుంచి ఈ యొక్క భూములను నమ్ముకొని ఉండేటువంటి తమకు ఈ భూములను సేకరించి బలవంతంగా లాక్కొని ఫార్మా కంపెనీలు పెట్టినట్టయితే ఈ ప్రాంతం అంతా కాలుష్యం కావడం తో పాటు తమ యొక్క జీవన ఉపాధి లేకుండా రోడ్న పడతామనేటువంటి ఆవేదన వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నాం మనం చూస్తున్నాం ఇటువైపు చేను వేసినటువంటిది తర్వాత పక్కనే వరిసేను కోసినటువంటి యొక్క దృశ్యాలను కూడా చూస్తున్నాం మొత్తంగా మాత్రం రైతులు ఎవ్వరూ కూడా ఈ యొక్క పంట పొలాలను ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఎట్టి పరిస్థితి తమకు ప్రాణమైన ఆర్పిస్తాం కానీ తమ యొక్క భూములను ఇవ్వమనేటువంటిది ఈ విధంగా వాళ్ళంతా కూడా హెచ్చరిస్తున్నారు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరుగుతుండేటువంటి భూసేకరణ పట్ల రైతుల నుంచి తాండావాసుల నుంచి వస్తుండేటువంటి వ్యతిరేకత మాత్రం ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పాలి ఈ యొక్క భూసేకరణలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం పోయినటువంటి యొక్క కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన కానీ అతనికి సంబంధించిన పైన రైతులంతా కూడా దాడి చేసినటువంటి ఘటన వరకు వెళ్ళిందంటే రైతులు ఈ యొక్క భూసేకరణ పట్ల ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఒకవేళ అభివృద్ధి అనేటువంటి పేరిట ఫార్మా కంపెనీలు కాకుండా ఏమైనా ఉపాధి కల్పించేటువంటి యొక్క పరిశ్రమలు కానీ తర్వాత వైద్యము విద్య అట్లాంటి వాటిని పెంపొందించడానికి కావాల్సిన పరిశ్రమలు స్థాపిస్తే తమకు ఎలాంటి అభిప్రాయం లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో తాము యొక్క ఫార్మాసిటికల్ కంపెనీ మాత్రం అంగీకరించలేదని చెప్పి వాళ్ళంతా కూడా భీష్మిస్తున్నారు మరొక వైపు నిన్న ఘటన తర్వాత ఏదైతే గ్రామంలో యువకులను దాదాపు రైతులను కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది దీనిపైన కూడా రైతులంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాము తమకు ఉండేటువంటి సమస్యను విన్నవిస్తే ఈ రకంగా అణచివేయాలనేటువంటి విధానం సరి కాదు కాబట్టి ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో తన యొక్క సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క భూసేకరణ పట్ల పునరాలోచించాలి ఈ యొక్క పరిశ్రమలు ఏవైతున్నాయో ఇట్లాంటి కాలుష్యకారకమైనటువంటి ఫార్మా కంపెనీలు కాకుండా అభివృద్ధికి బాటలు వేసి తర్వాత ఉపాధి కల్పించేటువంటి వాటిని ఇస్తే తాము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి అభిప్రాయాన్ని వారందరూ వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్ సాక్షి న్యూస్ లఘిచెల నుంచి